పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన పార్టీని గెలిపిస్తే సన్నకారు చిన్నకారు రైతులకు నెలకు 5000 రూపాయల పింఛన్ ఇస్తానని పాలకొండ జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గర్భాన సత్యబాబు ప్రజలకు తెలిపారు. బుధవారం పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం పొట్ల గ్రామంలో పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ కార్యక్రమాన్ని సత్యబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. సత్యబాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులు వెచ్చించి రాష్ట్రంలో వివిధ కారణాలతో చనిపోయిన రైతు కుటుంబాలకు లక్ష రూపాయలు చొప్పున అందజేస్తున్న ఉదార స్వభావులని అటువంటి వారిని వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే రైతు బతుకులు బాగుంటాయని తెలిపారు. అలాగే సభ్యత్వం తీసుకున్న వారికి 5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నట్టు ఆయన ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు ప్రజలు విరివిగా పాల్గొన్నారు. కారణాల వల్ల 3000 మంది రైతులు చనిపోయారు. మరి రైతు కుటుంబాలకి అండగా ఉండాలని ఈ రోజు పవన్ కళ్యాణ్ 30 కోట్ల రూపాయలు రక్తా చేస్తున్నాడు. రైతుకి 1 లక్ష రూపాయలు ఇస్తున్నాడు. ఎవరు పెట్టలేదు. ఈ రోజు 5 లక్షల రూపాయలు ఆయన వేస్తున్నాడు మన అకౌంట్. రాష్ట్రంలో ఇప్పటి వరకు 27 మంది చనిపోయారు. ఆ 27 మందికి డబ్బులు అందాయి. డీసెంట్ గా ఇచ్చాపాలన మొన్న ఒక అబ్బాయి చనిపోయాడు. మరి ఒక కొంతమంది ఇలాగే ఎటగారం మాట్లాడారు. మరి వాళ్ళ కుటుంబానికి 5 లక్షలు వచ్చింది కదమ్మా. మరి ఆ తల్లికి ఒక అండగా పవన్ కళ్యాణ్ నిలబడ్డారు కదా తల్లి. సంవత్సరానికి ఇంకోటమ్మా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి ఒక వార్డు నెంబర్ కూడా లేదు. అతని ఎమ్మెల్యే కూడా గెలలేదు. కౌలు రైతులు చనిపోయారు. కౌలు రైతులు అని తెలుసు కదమ్మా మనం చేసే రైతు పని. మనం రైతు పనే కదా చేస్తున్నాము. మరి ఆ రైతుల కోసము ఒక రైతుకి ఈ రోజు 1 లక్ష రూపాయలు పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నారు. ఎవరైనా ఇచ్చారు ఎంతవరకు మీరు అడిగారు కదా ఎవరైనా ఇచ్చారమ్మా. ఆయనకి మనం గెలిపించామా అసెంబ్లీ పంపించామా లేదు కదా. అధికారం లేకపోయినా ఆయన ఈ రోజు 30 కోట్లు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ప్రకటించారు. ఆయన ఓట్లేసి 500 కో 200 కొక్కొచ్చి పడిపోయి ఒక దొంగల్ని రౌడీల్ని రేపులు చేసిన అసెంబ్లీ పంపుతున్నాం. మళ్ళీ వాళ్ళే మన నాయకులని తిరుగుతున్నాం. మళ్ళీ వాళ్ళు ఏం చేయట్లేదని అంటున్నాం. మనమే తప్పు మన వైపు ఉంది. మారాల్సిన ప్రజలు రాజకీయ నాయకుడు కాదు. మనం నీతిగా ఓటేసి రేపొద్దున గల్లా పట్టుకుని అడిగే హక్కు మనకు ఉంటది. ఏమయ్యా మేము ఆ రోజు మీకు ఓటేసాం మా సమస్యలు ఎందుకు తీర్చట్లేదు. ఈ రోజు ఇప్పుడు ఈ రోడ్డు ఇలాగ ఉంది మనం అడగగలమా. అడుగుతున్నారు ఎవరైనా ప్రశ్నిస్తున్నారా ఎందుకు ప్రశ్నించట్లేదు.